ఒక వ్యక్తి తాను చేస్తున్న పనిలో ఎంత సమర్థంగా ఎంత చురుగ్గా ముందుకు వెళ్తున్నారు అనేది అతడు చేస్తున్న ఆలోచనల యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచనలు శక్తివంతంగా ఉన్నప్పుడు మనసు చురుగ్గా చేస్తున్న పని మీద దృష్టి పెట్టి వేగంగా ఫలితాలు రాబట్టగలదు. నాలుగు శక్తివంతమైన ఆలోచనలు మనస్సులో కలిగితే చేసే పని వేగంగా పూర్తవుతుంది. కానీ మనస్సులో ఇలాంటి శక్తివంతమైన ఆలోచనలు కలగాలి అంటే మనోబలం అనేది స్థిరంగా ఉండాలి. మనస్సు శక్తివంతంగా ఉన్నప్పుడు ప్రతి ఆలోచనని స్పష్టంగా గ్రహించి విశ్లేషించగలుగుతుంది. దీనివల్ల చేసే పనిలో పూర్తిగా శ్రద్ధను ఏకాగ్రతను ప్రయోగించగలుగుతారు. ఇలాంటి శక్తివంతమైన మనస్సుతో శ్రద్ధగా చేసే పనిలో ఆశించిన ఫలితాలు తప్పకుండా వచ్చి తీరుతాయి. కానీ మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు ఆలోచనలు నిలకడగా ఉండలేవు. ఏదైనా ఒక బరువు లేని వస్తువు సులభంగా గాలికి కొట్టుకొని పోతూ ఉంటుంది. అదేవిధంగా సరైన దిశానిర్దేశం లేకుండా వచ్చే ఆలోచనలు కూడా వ్యర్థంగా చాలా శక్తిని నిరుపయోగం చేస్తాయి. దీనివల్ల మనస్సు శరీరం రెండు అనవసరమైన ఆలోచనలతో ఉపయోగం లేని భావోద్వేగాలతో త్వరగా అలసిపోయి అలజడికి లోనవుతాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు చేస్తున్న పనిలో వేగం కూడా తగ్గుతుంది, అనుకున్న ఫలితాలు కూడా ఆలస్యమవుతాయి. కాబట్టి మనస్సుని శరీరాన్ని చురుగ్గా శక్తివంతంగా చేసేటంలో ఆలోచనల యొక్క పాత్ర అతి ముఖ్యమైనది అనే విషయాన్ని మొదట గ్రహించాలి. మానసికంగా శారీరకంగా మీలో కలిగే ఆలోచనలే బలాన్ని పెంచుతాయి, లేదా అవే ఆలోచనలు నెగిటివ్ మార్గంలో నడిపించినప్పుడు అనేక రకాల బలహీనతల్ని కూడా మీ లోపల సృష్టించగలుగుతాయి. ఎందుకంటే ఆలోచనలు మీ తల లోపల నుంచి మనస్సు నుంచి పుట్టి తరంగాలుగా మారి శరీరంలో అలలు అలలుగా కదులుతూ ఉంటాయి. మనస్సులో ఒక్క ఆలోచన పుట్టి మెదడులో తరంగంలాగా మారి శరీరంలో చైతన్యాన్ని సృష్టించి శక్తి ప్రవాహంలాగా మారిపోతుంది. ఈ సూత్రాన్ని గనక మీరు గ్రహించి అర్థం చేసుకున్నట్లయితే క్రమంగా ఆలోచన శక్తి మీద నియంత్రణ పెంచుకోగలుగుతారు. ఇందుకోసం భగవద్గీతలో రెండు అద్భుతమైన ఉపాయాలు చెప్పబడ్డాయి. మనస్సు బలహీనంగా ఉండి ఆలోచనలు నియంత్రణలో లేకపోవటం వల్ల మానసిక అలజడి ఆందోళనకు గురైనప్పుడు అర్జునుడు కృష్ణుడితో, మాధవ, నా మనస్సు నిలకడగా ఉండటం లేదు, ఏమాత్రం దిశానిర్దేశం లేకుండా విపరీతమైన ఆలోచనలు మనస్సును వేధిస్తున్నాయి, అందుకే జరుగుతున్న పరిస్థితులను స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నాను, దయచేసి నా మనస్సును నియంత్రించుకునే మార్గం, ఆలోచనల వేగాన్ని తగ్గించే ఉపాయం చూపించి పని మీద శ్రద్ధ పెట్టే మార్గాన్ని చెప్పమని కృష్ణుణ్ణి అడిగాడు. అర్జునుడు బాధతో తన మనోవ్యధను వినిపించగానే మానసిక స్థితి యొక్క గుణగణాల గురించి శ్రీకృష్ణుడు అద్భుతంగా చెప్పాడు. ఒక మంచి ఉదాహరణను చూపిస్తూ మనస్సుని నిలకడగా శాంతంగా శక్తివంతంగా చేయటానికి మార్గాలను బోధించాడు. ఇవి భగవద్గీత 2:58 సంఖ్యలో ఉన్నటువంటి యదా సంహరతే ఛాయం కుర్మః అనే శ్లోకంలో చెప్పబడినవి. అర్జున, మనస్సు అత్యంత ప్రబలమైనది. మనస్సుకు సరైన శిక్షణ ఇవ్వకపోతే అనవసరమైన ఆలోచనల యొక్క ప్రవాహంతో విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది. శిక్షణ లేని మనస్సుని నియంత్రించటం అనేది గాలిని చేతితో బంధించటం లాంటిది. అందుకే అర్జున, ముందుగా మనస్సు స్పందించే విధానం మీద దృష్టి పెట్టు. ప్రపంచం అనేది అనేక విషయాలతో నిండిన విషయ సముద్రం లాంటిది. ఇందులో మనస్సు
ఆసక్తి గనక పెంచుకుంటూ పోతే జీవితాంతం విషయాలు అనే సముద్రంలో మునిగిపోతూనే ఉంటుంది. మనస్సు ఈ విధంగా విషయ సముద్రంలో మునిగినప్పుడు ఒక దిశ నిర్దేశం లేకుండా అనేక రకాలుగా ఆసక్తులు పుట్టుకొస్తుంటాయి. అనవసరమైన విషయాల్లో ఆసక్తి పెట్టి చాలా శక్తిని వ్యర్థం చేసేసుకుంటుంది. ఇలాంటి అనవసరమైన విషయాల ఆసక్తి అనేది ముందు తీయగా ఉన్నప్పటికీ ఆ తర్వాత విషపూరితంగా మారి అలసటను అశాంతిని కలిగిస్తుంది. అందుకే ముందు నీకు అవసరం లేనిది నీ బాధ్యత కానిది ఏవో గుర్తించి వాటి మీద ఆసక్తిని చూపటం మానేయటం నేర్చుకో. ఉదాహరణకు ఒక తాబేలు తన అవయవాల మీద పూర్తి నియంత్రణని ప్రదర్శిస్తుంది. అందుకే ఎంతో ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రశాంతతను కలిగి ఉంటుంది. అవసరం లేని వస్తువులను తాబేలు తన అవయవాలతో ఏమాత్రమూ ముట్టుకోదు, అనవసరంగా అరవదు. తన పని పూర్తయిపోగానే ఇంద్రియాలను లోపలికి ముడుచుకుంటుంది. ఇలాంటి అభ్యాసం అనేది మనస్సుకు అలవాటు చేయిస్తే క్రమంగా అనవసరమైన ఆలోచనలు తగ్గిపోయి మానసిక బలం, మానసిక శక్తి నియంత్రణలో ఉండటం వల్ల నువ్వు చేసే ప్రతి ఆలోచన నాణ్యత పెరుగుతుంది. కనుక ప్రపంచం అనే విషయ సముద్రంలో నువ్వు మునగటం అనే ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే నువ్వు వెళ్ళే మార్గంలో నీకు అవసరమైన ఏమిటో మనస్సుకి ముందుగానే దిశానిర్దేశం చేయించి మనస్సుకు వివరించి చెప్పాలి. ఆ లక్ష్యంలోనే నీకు అవసరమైన మార్గంలో నీకు అవసరమైన లక్ష్యం మీదనే మనస్సుని నిమగ్నం చేసినప్పుడు ఇతర అనవసరమైన విషయాల జోలికి మనస్సు వెళ్ళటం ఆపేస్తుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి మనస్సుని ఒక దిశానిర్దేశంతో నిరంతరం ముందుకు నడిపించే ఉపాయాలని స్పష్టమైన ఉదాహరణతో వివరించాడు. ఇక్కడ ఈ శ్లోకం ప్రకారం మీరు చేయాల్సింది ఏమిటంటే, మొదటగా మీ కర్తవ్య బాధ్యతల యొక్క ఆధారంగా ఎల్లప్పుడూ మనస్సుకు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని, మార్గాన్ని నిర్దేశించగలగాలి. మీరు చేసే పని చిన్నదైనా పెద్దదైనా అల్పకాలికమైన లక్ష్యాలనైనా సరే పెట్టుకొని మనస్సులో శ్రద్ధని, మార్గ నిర్దేశాన్ని కలిగించుకొని అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండే విధంగా మనస్సుకి శిక్షణని ఇవ్వాలి. మనస్సుకి ఒక డైరెక్షన్ అనేది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచంలోని విషయాలు మనస్సుని లాగేసి ఆసక్తి పుట్టించి అనవసరమైన విషయాలు, అనవసరమైన ఆలోచనల యొక్క ఊబిలోకి మునిగిపోతూ ఉంటుంది. కనుక మీరు జీవించే విధానంలో, మీరు ప్రయాణించే మార్గంలో, మీరు పనిచేసే ప్రదేశంలో అనవసరమైన విషయాలకు అతిగా స్పందించటం మానేయండి. ఉపయోగం లేని అనవసరమైన విషయాల మీద భావోద్వేగాలు పెంచుకోవటం వదిలేయండి. మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి జోక్యం చేసుకోవటం అనేది పూర్తిగా మానేస్తే మీ యొక్క అసలైన ఆలోచన శక్తిలో ఎంతో సమర్థత ఆదా అవుతుంది. ఒక తాబేలు తరహాలో మనస్సుని, మాటల్ని, మీరు చేసే పనుల్ని ఖచ్చితమైన బాధ్యతాయుతమైన మార్గంలో ఉపయోగించినట్లయితే మీ లోపల మీకు తెలియకుండానే ఒక మనోనియంత్రణ అనే గొప్ప నైపుణ్యం ఏర్పడిపోతుంది. ఇలాంటి నియంత్రణ శక్తి వల్ల ఆలోచనలు మరియు భావోద్వేగాలు అదుపులో ఉండి పొదుపులో ఉండటం వల్ల మీకు అవసరమైన విషయాల్లో కావలసినంత శక్తియుక్తులను ప్రయోగించి మనోబలంతో అలసట లేకుండా ఉత్సాహంగా అద్భుతమైన ఫలితాలను సాధించుకోగలుగుతారు.